సో ఎప్పుడు నేచర్లో మనము దూరంగా పారదోలేసి వాటి డ్యామేజ్ కాకుండా చూసుకోవడమే ఉంది కానీ మన పురుగు వచ్చింది కదా అని మందు చల్లితే ఆటం బాంబు వేస్తే మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరూ చనిపోయినట్లు మొత్తము మనకు మంచి చేసే తేనెటీగలు తూనీగలు బటర్ఫ్లైస్ ఇలాంటివన్నీ కూడా సీతాకోకచిలుకలు అన్నీ చిన్న చిన్న పాలినేటర్స్ అవన్నీ మిడతలు అన్నీ చచ్చిపోతాయి అన్నమాట. ఒకటేసారి మొత్తము చచ్చిపోతే ఇంకా మనకు పాలినేషన్ ఎట్లయితుంది? అందుకే చాలా పంటలు పాలినేషన్ లేక ఏపుగా పెరుగుతూ ఉండే కానీ ఫ్రూట్ సెట్టింగ్ కావట్లా. పర్టికులర్లీ కుక్కుర్బిట్స్ అంటే బీరకాయ, కాకరకాయ, ఆనపకాయ, సొరకాయ ఇలాంటి వాటికి పాలినేషన్ కావాలంటే ముఖ్యంగా పరపరాగ సంపర్కం జరగాలంటే తేనెటీగలు సీతాకోకచిలుకలు ఇలాంటివన్నీ కావాలి, అవన్నీ లేకుండా పోయినాయి. సో ఈ బేసిక్ నాలెడ్జ్ అంతా మీరు యంగ్స్టర్స్ అందరూ ఎక్కడో దగ్గర, అది ప్రకృతనం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆదరణ ట్రస్ట్ కావచ్చు, ఎక్కడైనా పోయి సీరియస్గా ఏదో మీ ఊర్లో రైతు దగ్గరే కావచ్చు, అక్కడ చిన్న పొలం తీసుకొని పావెకరం తీసుకొని ఈ నార్లన్నీ మీరే వేసుకొని వాటి ఫంగస్ రాకుండా ఎట్ట చేసుకోవాలా, నీళ్ళు ఎట్ట కట్టాలా, వాటిని ఎలా నాటుకోవాలా, వాటికి నీడ కావాలంటే ఏం చేయాలా, సమ్మర్లో ఏ వెజిటబుల్స్ వస్తాయి, వింటర్లో ఏ వస్తాయి, వర్షాకాలంలో ఖరీఫ్లో ఏవేయాలా, రబీలో ఏవేయాలా, ఈ సాయిలు బ్లాక్ సాయిల్స్కి ఏవి సూటబుల్, రెడ్ సాయిల్స్కి ఏవి సూటబుల్, శాండీ లోమ్స్కి ఏవి సూటబుల్ అని బేసిక్ ఐడియా. అని దీనికంత పెద్ద బుక్కులు చదవమని కాదు చెప్పడం, బేసిక్ ఐడియా. మీరు మన ఊర్లో ఏం పొలం వేస్తూ ఉంటుంది అదే చెప్తూ ఉంటారు, అన్నీ నోట్ చేసుకోండి, రికార్డ్ చేసుకోండి. ఓ మనమేమో ఇంటి పెరట్లో వేసేవాళ్ళము, బెండకాయలు గింటకాయలు అన్నీ వచ్చేటివి, బొప్పాయికాయలు ఉండేటివి, మునక్కాయలు ఉండేటివి, యాకూరలు ఉండేటివి, కొత్తిమీర వేసేవాళ్ళము, ఎండ వస్తే దానికి పైన అవి చెట్లు వేసేవాళ్ళము, మునగ చెట్లు నీడలో వేసేవాళ్ళము ఏదో చెప్తూ ఉంటారు. అవన్నీ అద్భుతమైన ఎక్స్పీరియన్స్లు అవి. అట్లా ఆ ఎక్స్పీరియన్స్ని పొందేదానికి మీరు 6 నెలల నుంచి సంవత్సరం రోజులు 2 ఏళ్ళు మీరు ఎక్కడైనా పని చేయాలి, చిన్న 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 పనులే చేయాలి. అది మనం అనుకున్నట్లు ట్రైనింగు క్రాష్ కోర్సు 15 రోజులు 1 నెల అట్లా కుదరదు. వ్యవసాయం అంటే మేము కూడా నేర్చుకుంటానే ఉంటాం, నిత్య విద్యార్థులమే. వ్యవసాయం అన్నా ఏ స్కిల్ అయినా కానీ ఎవరైనా నాకు చాలా పర్ఫెక్ట్ నేను అంటే అది కరెక్ట్ కాదు. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. సో మీరు ఇంట్రెస్ట్ ఉండి చాలా సీరియస్గా చేద్దాం అనుకునేవాళ్ళు ఒకరో ఇద్దరో ముగ్గురో, ఇక్కడ కూడా మేము 100 మందిని పెట్టుకోలేము కదా, సో వాళ్ళేమి టైమింగ్ లేదు ఏమి లేదు. మీ ఆరోగ్యానికి గ్యారంటీ రాగి సంగటి, మా దేశీయ పెరుగు, ఇక్కడ పండుతూ ఉండే కూరగాయలతో ఆహారము సూపరు గ్యారంటీ, వాన్నీళ్ళు ఇస్తాము, మంచి గాలి, మంచి గాలి గ్యారంటీడు, మంచి నీళ్ళు గ్యారంటీడు, మంచి ఆహారం. ఇంకేం కావాలి మీకు? వాటి కోసమే కదా సిటీల్లో 100,000 రూపాయలు శాలరీ కానీ పోతూ ఉండేది మీరందరూ. సో ఇక్కడ అది గ్యారంటీ ఇస్తాము. ఇక్కడ స్టే చేసి పొద్దున్నే 5కే నాకు లేచి ఇక్కడ కూర్చొని అందరూ డిస్కస్ చేస్తాము, పాయింట్స్ రాసుకుంటూ ఉంటాము, ఎగ్జిక్యూట్ చేస్తాము, సమస్యలు వస్తాయి సొల్యూషన్ వెతుక్కుంటూ ఉండాలా, ఫైన్ లాగా ఉండాలా. సో మార్నింగ్ కొంచెం యోగా ఎక్సర్సైజు ఇవన్నీ చేసుకొని యాక్టివ్గా ఉండి ఇక్కడ మనుషులు మనకి పొలంలో పనిచేసే వాళ్ళందరూ ఉండరు 50-60 మంది, వాళ్ళని కోఆర్డినేట్ చేసి వీరైతే మనం కూడా పనిచేసి దానికి మొత్తం వ్యవస్థను అర్థం చేసుకొని, నేను కూడా మీతో డిస్కస్ చేసేటప్పుడు ఈ పిల్లలతో డిస్కస్ చేసేటప్పుడు ఇక్కడ చాలామంది పిల్లలు వచ్చారు. ఇప్పుడు భాస్కర్ అని అగ్రికల్చర్ డిప్లొమా చేసిన అబ్బాయి వచ్చాడు, పూర్ణ అని పూర్ణ ప్రభాత్ అని చీరాల అబ్బాయి, ఆయన ఫిజియోథెరపీ డాక్టరు, అది కాదనుకొని పొలం పనులు చేసి వ్యవసాయం నేర్చుకోవాలని వచ్చాడు. బయో ఇంజనీర్స్ మీద పనిచేస్తాడు శైలేందర్ సపోర్ట్తో. బయో ఇంజనీర్స్ మీద కెమికల్స్ లేకుండా ఇంట్లో మన బట్టలు ఎలా ఉతుక్కోవాలా, పాత్రలు ఎలా ఉంచుకోవాలా, ఫ్లోర్ ఎట్లా క్లీన్ చేసుకోవాలా అనే వాటి మీద పనిచేస్తూ ఉంటారు. పుట్టగోగులు ఆర్గానిక్గా పండించడానికి ప్లాన్ చేస్తాడు ప్రకృతి వనంలో. ఇట్లాంటివన్నీ నేర్చుకునేదానికి ఆంజనేయులు ఒక సివిల్ ఇంజనీర్ వచ్చాడు. అట్లా యంగ్స్టర్స్ కొంతమంది జాయిన్ అయ్యి మీరు ఇక్కడ నేర్చుకొని పోయి మీ ఊర్లో మీరు మళ్ళీ చేసుకునేదానికి స్కోప్ ఉంటుంది. ఇనిషియల్గా మీ కాంటాక్ట్స్ ఎక్కడ దేశ విత్తనాలు రావాలా, ఎక్కడెక్కడ సాయాలు చేసుకోవాలా, ఏం జరుగుతూ ఉంది పొలంలో, ఏ పురుగు ఏంటి, అది మనకు మిత్ర పురుగా చెడ్డ చేసే పురుగా అనే విషయాలని అర్థం చేసుకొని అవగాహన చేసుకోవడానికి టైం పడుతుంది. ఇదేదో క్రాష్ కోర్సు 1 ఇయర్ 4 ఇయర్ 3 ఇయర్ 2 ఇయర్స్ 4 ఇయర్స్ అగ్రికల్చర్ బేసిస్ చదివిన తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ చిన్న సబ్జెక్ట్ ఏదో నేర్చుకొని అందరూ పోయి మళ్ళీ పెస్టిసైడ్ కంపెనీలు ఇన్సెక్టిసైడ్ కంపెనీలు వాటిలో పనిచేస్తూ ఉండరు. సో మన సాయిల్ని భూమిని భూమాతని రక్షించాలంటే ప్లాస్టిక్ లేకుండా కెమికల్స్ లేకుండా వ్యవసాయం చేసుకొని మీ ఆరోగ్యము, మీ పిల్లల ఆరోగ్యము, మీ ఊరు ఆరోగ్యము, మీ పక్షులు పశువులు చేపలు మీ చుట్టుపక్కల ఉండే జీవరాశుల ఆరోగ్యం కాపాడే బాధ్యత మన మీద ఉంది. మనం చేసే పని వల్ల మొత్తం అన్నింటినీ డిస్ట్రక్షన్ చేసి మొత్తం చెరువులన్నింటిలోనే పొల్యూషన్ చేసి ఏ చెరువులో కూడా అసలు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఏ జంతువు ఏ జీవి బతికేదానికి స్కోప్ లేకుండా చేసి పెట్టుకున్నాం. సో ఇప్పటికే చాలా డ్యామేజ్ చేసినాము, ఇర్రివర్సబుల్ అనే భయం వేసేంత డ్యామేజ్ చేసినాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు,
మీరు టర్న్ ఓవర్లు ఎంత పెడతా ఉండము, ఏం జరుగుతూ ఉంది, మిలియన్ డాలర్స్ పెడితే ఎంత వస్తుంది ఇట్లాంటిది కాకుండా ఆ రకంలో చేయండి. రైతులందరూ మీ అమ్మా నాయన వ్యవసాయం చేసే వాళ్ళైతే వాళ్ళకి నాటు విత్తనాలన్నీ ఒక 10 రకాలు తీసేయండి. వాళ్ళు నాటు విత్తనం అంటే ఒక చెట్టు నుంచి టమాటా మిండుకొని మళ్ళీ అదే టమాటా వాడుకుంటారు. వాళ్ళ ఇంటికన్నా నాటు విత్తనాలు వేసుకొని కెమికల్స్ లేకుండా వాళ్ళు మీ పేరెంట్స్ అన్నా తింటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. సో 150 మంది ఇప్పుడు కూడా రైతులే కదా, ఈ 50 మంది అట్లీస్ట్ 50 మంది అన్నా కెమికల్స్ లేకుండా వేసిన ఆహార పదార్థాలని ఒక 10 ఎకరంలో మీరు వరే కావాలంటే వరే పండించుకోండి. మీ ఆరోగ్యం బాగుండాలంటే రాగులు, సజ్జలు, కొర్రలు, సాములు, అరికలు తినాలి. సో ఇవి తిని మీరు ఆరోగ్యంగా ఉండి మీ పేరెంట్స్ని ఆరోగ్యంగా పెట్టి అసలు నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లలకి ఏ విషయాలు చెప్తా ఉంటారు మీరు, ఏ జాబ్ వస్తుందో, ఎక్కడ ఎక్కడ ఏం జరుగుతుందో, రాత్రి మేలుకొని బాల్యమే పాడు చేసుకొని గేమ్స్ స్పోర్ట్స్ ఆడేది పాడేది ఏమీ లేకుండా వాళ్ళని ఒక లైఫ్లో ఒక పక్కన డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా పొరపాటు యాక్చువల్గా. సో ఈ విషయాలన్నీ మీరు ఆ ప్రకృతిలో నా ఫోన్ నంబరు 9440168816 ఈ ఇంట్రెస్ట్ ఉండి వాలంటీరింగ్ లాంగ్ టర్మ్ 1 ఇయర్ 2 ఇయర్స్ ఉండాలని అనుకునే వాళ్ళు, టైమింగ్స్ గేమింగ్స్ ఏమి లేదు, ఫుడ్ అకామిడేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాము. మీరు నేర్చుకుంటూ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి మార్కెటింగ్ రకరకాలు ఇక డిఫరెంట్ ఎక్స్పోజర్ ఉంటుంది, నాట్ వన్ వీకెండ్ స్కూలు పిల్లలతో ఆడిపించడమే, వచ్చిన వాళ్ళందరినీ తిప్పి విషయాలన్నీ చూపించడము, రకరకాలు ఉంటాయి. సో దాంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉండే దాన్ని బట్టి ఇంకా మార్కెటింగు, వెబ్సైటు, సాఫ్ట్వేర్ అప్డేషను రకరకాలు ఉంటాయి. సో మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంది అనే దాన్ని బట్టి ఆ లాంగ్ టర్మ్ వచ్చే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నాకు ఫోన్ చేసి మాట్లాడండి. సో మీరు కూడా కొన్ని కొన్ని విషయాలను పెద్దోళ్ళు ఎవరైతే ఈ వ్యవసాయ పనుల్లో ఇన్వాల్వ్ అయ్యి 60-70 ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళదో వాళ్ళ దగ్గరే ఈ నాలెడ్జ్ అంతా ఉంటుంది. వాళ్లను ఆసరాగా తీసుకొని వాళ్ళ నాలెడ్జ్ అంతా రికార్డ్ చేసి ఆ రకమైన వ్యవసాయ విధానాలని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తే దేశీ విత్తనాలతో పండించుకొని దేశీ విత్తనాల బ్యాంక్ కూడా పెట్టుకొని ఎవరి మీద ఆధారపడకుండా మీ ఆరోగ్యం మీరు. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.